నమస్తే సార్, మా పరిస్థితులు బాగాలేదు సార్. మేము కోవిడ్ నుంచి మాట్లాడుతున్నాం సార్. మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది సార్, చెప్పలేంత ఘోరంగా ఉంది సార్. అందరినీ కరోనా పేషెంట్లు మమ్మల్ని అందరినీ కలిపి ఒక దగ్గర పెట్టేసారు. రూమ్కి 15 మందిని పెట్టున్నారు సార్. మా పరిస్థితి చూస్తే ఇక్కడ అతల కుతలంగా ఉంది సార్. ఎంత బాధపడుతున్నాం అంటే చెప్పలేం సార్. మంచి కనీసం తినేదానికి మంచి ఫుడ్ లేదు సార్. మాకేం సార్ ఈ పరిస్థితి? మేము ఇండియా నుంచి వచ్చేదానికి మాకు ఇదా మీరు ఇచ్చే గౌరవం, మాకు ఇదా జరిగేది. ఇంతకంటే మాకే గౌరవం లేదు సార్. ఇన్ని రోజులు బతికాము, ఇంకన్నా బతకాలంటే ఇప్పటికన్నా 22 రోజులు అయింది సార్. ఇంకన్నా మమ్మల్ని ఆదుకోండి సార్. మీకు పుణ్యం ఉండదు సార్. మా బిడ్డలు తీసుకెళ్ళండి సార్ ఇక్కడ నుంచి. మాకు ఇంతకంటే ఇంకేం చేయొద్దు మీరు. మీ కాడికి వచ్చి మీ కాళ్ళ మీద పడకుండా పడతాం సార్. ఇంతకంటే మాకు ఏ గచ్చంతరం లేదు. మేము ఇక్కడ నుంచి చేయాలంటే మాకు ఇంతకంటే ఏ పరిస్థితి రావట్లేదు. ఈ వీడియో చూసి కనికరించి మమ్మల్ని ఆదరించండి సార్, ప్లీజ్ సార్. మిమ్మల్ని ఎంతకంటే ఇంకేం అడగట్లేదు సార్. మేము చాలా బాధలున్నాను సార్. ఒంట్లో బాగాలేని వాళ్ళు పేషెంట్లు అందరూ చాలా మంది ఉన్నారండి సార్. ఎందుకంటే సార్, మమ్మల్ని ఇక్కడ పెట్టి ఇంత అలా చేస్తున్నారు, రప్పించకుండాను. మమ్మల్ని మా ఈ దేశానికి తీసుకెళ్ళి మీరు మమ్మల్ని మా ఇక్కడ ఎక్కడ పెడతారో పెట్టండి సార్. గౌరవనీయులైన సార్ ముఖ్యమంత్రి గారు, జగన్మోహన్ గారికి నమస్కారం అండి. అమ్మ నాన్న చూసుకోవాలి సార్. మా పైన దయచేసి మేము కూడా మీ బిడ్డలు తండ్రి, మమ్మల్ని అక్కడ తీసుకుంటాం తండ్రి. చాలా మంది ఉన్నాం సార్ మేము ఇక్కడ, మమ్మల్ని తీసుకోండి అక్కడికి. దయచేసి మా మీద జ్ఞాపించుకోండి తండ్రి. అంతా మీ దయ, మీ పార్వేత్వమే. జగన్ మంత్రి గారికి, ప్రధానమంత్రికి, ఆయన పేరు మోడీ గారు సార్. మోడీ సార్ ప్లీజ్ సార్, ఇంకన్నా మమ్మల్ని కనికరించండి సార్. మేము మీ ఆడబిడ్డలం సార్, మమ్మల్ని కాపాడండి సార్ ప్లీజ్ సార్. మాకు చిన్న చిన్న బిడ్డలు ఉన్నారు సార్, వాళ్ళని అన్యాయం చేయదు సార్ ప్లీజ్ సార్. మేమంతా మీ అక్కగారు చెల్లెలు గారు, మేమందరూ క్వారంటైన్ లో పెట్టిన వాళ్ళం సార్. రావడానికి మమ్మల్ని పంపించడానికి మేము అమ్నెస్టీలో ఉన్న వాళ్ళం అందరూ మేము సార్. మమ్మల్ని తొందరగా రప్పించండి సార్. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డికి నమస్కారం సార్. మేము కోవిడ్లో ఉన్నాం సార్. అందరికి కరోనా వచ్చే వాళ్ళకి అందరికి ఇక్కడే పెట్టారు సార్. సార్ మాకు చాలా బాధగా ఉంది సార్. మా పిల్లలకు చిన్న చిన్న బిడ్డలు వదిలేసి ఇక్కడికి వచ్చేసాం సార్. నా బిడ్డలు ఏం చేస్తున్నారు అంటే మా ఫోన్లు కూడా చేసుకుంటే చాలా బాధ ఘోరం అయిపోతుంది సార్. నా బిడ్డల దగ్గరికి నేను వెళ్ళి ఫోన్లు చల్లట్టే తిరిగి నాకు పంపించండి. చాలా ఉండాలని 22 రోజులు అయిపోయింది సార్. చూడండి సార్, ఇంకా చాలా మంది ఉన్నారు సార్ మా లాంటి వాళ్ళు. వాళ్ళని కూడా మీరే ఆదుకోవాలి సార్ ప్లీజ్ సార్. కనీసం 3000 మంది ఉన్నారు సార్ ఇక్కడ. మమ్మల్ని అందరినీ తనిగా ఒక రూమ్ లో పెట్టున్నారు సార్. ఇంకోండి సార్, చూడండి సార్, వీళ్ళందరూ చూడండి సార్. ఎంతో మంది ఉన్నారు, మెలిగా తీసి పెట్టి పెట్టేస్తాను. లేదు, వాళ్ళు వీడియోలు తెచ్చినారు సార్. దయచేసి మమ్మల్ని అందరినీ ఆ ఇండియాకి రప్పించుకోండి సార్ ప్లీజ్ సార్. అక్కడ తీసుకొచ్చి మీరు ఎక్కడ పెట్టినా పెట్టండి సార్, టెస్టులు చేయండి సార్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.